బెంగాల్లో పార్టీల అభ్యర్థుల ఖరారు జాబితా ప్రకటనపై కసరత్తులు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారాలపై దృష్టి పెట్టారు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 291 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసి అందరికంటే ముందు నిలిచారు బెంగాల్లో ఈసారి గెలుపు ఎవరిదన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది ఎందుకంటే గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకోవడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి గతంలో లెఫ్ట్ వర్సెస్ తృణమూల్ గా ఉన్న పొలిటికల్ ఫైట్ ఇప్పుడు టీఎంసీ వర్సెస్ బీజేపీ గా మారిపోయింది ఇలాంటి కీలక పరిస్థితుల్లో తృణమూల్ గెలిస్తే విపక్షాలకు ఒక పట్టు నిలుపుకున్నట్లు అవుతుందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు బెంగాల్లో పాగవేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండడంతో దీది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు మొదటగా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టి ఒకేసారి 291 సీట్లకు లిస్ట్ ప్రకటించారు 3 సీట్లకు తమ అభ్యర్థులను నిలపబోమని తెలిపారు రాజ్యలింగ్ లోని 3 సీట్లను గూర్ఖా జనముక్తి మోర్చాకి ఇచ్చారు 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించలేదు ఇందులో పార్టీ మారిన వారు ఉన్నారు పనితీరు బాగాలేని వారు తీవ్ర వ్యతిరేకత ఉన్నవారు ఉన్నారు ఈసారి లిస్ట్ లో మమత చాలా జాగృతలు తీసుకున్నారు యూత్ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు 42 మంది ముస్లింలు 50 మంది మహిళలు 79 మంది ఎస్సీలు 17 మంది ఎస్టీలకు తృణమూల్ పార్టీ టికెట్లు కేటాయించింది 80 ఏళ్లు దాటిన వారికి టికెట్లు ఇవ్వబోమని మమత ప్రకటించారు వయసు పైబడడంతో బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా పోటీ చేయడం లేదు కేంద్ర బలగాలను ఎంత మోహరించినా గెలుస్తామంటూ బీజేపీ అగ్రనేతలకు సవాల్ చేశారు మమత हिमाचल से बिंदापाल पर जितना भी है ना सब फोर्स को इधर भेज देने बोलो उसमें भी अमित शाह नहीं कर पाएगा नरेंद्र मोदी नहीं कर पाएगा ये जनता का बात है जनता को अविश्वास मत करो जनता का विश्वास मत छोड़ो और बंगाल का जनता भारी बेमत भारी कीमत से जिताता है खेला होवे देखा होवे जीता होवे और इन हिंदी के बच्चे खेलेंगे लड़ेंगे जीतेंगे గత 30 ఏళ్లుగా మమత బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం పరిధిలోనే పోటీ చేస్తూ వచ్చారు అయితే ఈసారి తృణమూల్ నుంచి సువేందు అధికారి బీజేపీలో చేరడం అక్కడ సవాళ్లు ప్రతిసవాళ్ల నేపథ్యంలో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి అధికారిని ఓడిస్తానంటూ శపథం చేశారు అన్నట్లుగానే నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు తాను ఏదైనా ప్రకటిస్తే దాన్ని పూర్తి చేస్తానంటూ చెప్పుకొచ్చారు మార్చి 9న నందిగ్రామ్ వెళ్లి మార్చి 10న నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు నందిగ్రామ్ తృణమూల్ కాంగ్రెస్ కు గతంలో రాజకీయంగా ప్రాధాన్యంగా ఉంది 2007లో సీపీఎం అధికారంలో ఉన్న సమయంలో నందిగ్రామ్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రతిపాదించారు దీనిపై అక్కడి స్థానికుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది వ్యాపార భూములను ఇచ్చేది లేదంటూ తిరగబడ్డారు పోలీసుల కాల్పుల్లో 14 మంది గ్రామస్తులు చనిపోయారు ఇది అప్పటిలో లెఫ్ట్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపింది బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా మమత బెనర్జీ ఇప్పుడు బీజేపీలో ఉన్న సువేందు అధికారి కలిసి పోరాటం చేశారు దీంతో నందిగ్రామ్ పరిసర ప్రాంతాల్లో తృణమూల్కు బేస్ పెరిగింది వెస్ట్ మిడ్నాపూర్ పురూలియా బంకూరాలో పట్టు పెంచుకుంది నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని మమత ప్రకటించడంతో అక్కడ గెలుపు సులువే అన్న ధీమాతో ఉన్నారు అదే సమయంలో బీజేపీ కూడా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది మమత బెనర్జీని 50,000 ఓట్ల తేడాతో ఓడిస్తామంటున్నారు అక్కడి నేతలు నందిగ్రామ్ లో మమత ఓటమి ఖాయమన్నారు బీజేపీ నేత సువేందు అధికారి నందిగ్రామ్ ప్రజల మద్దతు మిడ్నాపూర్ బిడ్డకే ఉంటుంది తప్ప బయటి వాళ్లకు కాదన్నారు మే 2న మమత ఓడిపోయి నందిగ్రామ్ వదిలి వెళ్లడం ఖాయమని చెప్పారు నందిగ్రామ్ నుంచి టీఎంసీ ఎదిగిందని ఆ తర్వాత నియోజకవర్గాన్ని మమత పట్టించుకోలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు నందిగ్రామ్ ప్రజలకు మమత ద్రోహం చేశారన్నారు ఇప్పుడు భవానీపూర్ ప్రజలను మోసం చేసి మమత నందిగ్రామ్ పారిపోయారన్నారు నందిగ్రామ్ మే భాగ్ గయే నందిగ్రామ్ సే తృణమూల్ కా ఉత్థాన్ హువా తా లేకిన్ నందిగ్రామ్ సే చలే ఆనే కా బాద్ నందిగ్రామ్ కా ఔర్ కభీ దేఖా భీ నహీ విశ్వాసఘాత్ కియా తా నందిగ్రామ్ కా జనతా సే आज भवानीपुर का जनता से विश्वासघात करके नंदीग्राम में जा रहा है इसलिए नंदीग्राम का जनता भी विश्वासघात का जवाब उन्होंने वोटों से देंगे 1991 నుంచి 2011 వరకు కోల్కతా సౌత్ ఎంపీగా గెలిచారు మమత బెనర్జీ ఈ లోక్‌సభ స్థానంలో భవానీపూర్ నియోజకవర్గం కూడా ఉంది 2011 నుంచి భవానీపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇప్పుడు నందిగ్రామ్ కు వెళ్ళడంతో తన అనుచరుడు శోభన్ దేవ్ చటోపాధ్యాయకు తన సిట్టింగ్ స్థానాన్ని ఇచ్చారు తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా భవానీపూర్ మీద ఉండే ఫోకస్ తగ్గదన్నారు 1991 లో అక్కడ ప్రచారంలో మమత తలకు గాయమైంది గాయంతోనే ప్రచారంలో పాల్గొన్నారు ఆ విషయాలను పార్టీ లిస్ట్ విడుదల సందర్భంగా గుర్తు చేసుకున్నారు మమత అయితే భవానీపూర్ నియోజకవర్గంలో మార్పులు జరుగుతున్న విషయాన్ని మమత గుర్తుపట్టారని అంటున్నారు
అక్కడి ఓటర్లలో 60% నాన్ బెంగాలీలే అని చెప్తున్నారు. బెంగాలీయేతరులు పెరగడంతో 2014 నుంచి ఓట్ ప్యాటర్న్ కూడా మారుతూ వచ్చింది. బీజేపీకి వచ్చే ఓట్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2011 బైపోల్స్ లో మమతకు 77% ఓట్లు వస్తే 2016లో 48% పడిపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ తృణమూల్ అభ్యర్థికి ఈ నియోజకవర్గం పరిధిలో 3168 ఓట్ల మార్జిన్ మాత్రమే వచ్చింది. మమతా బెనర్జీ ఈసారి కూడా భవానీపూర్ నుంచే పోటీ చేసి ఉంటే పరిణామాలు ఎలా ఉండేవో అన్న విశ్లేషణ ఉంది. কিন্তু এবারে আমি ভবানীপুরটা আমার সহকর্মী শুভেন্দু চট্টোপাধ্যায় তার বাড়ি এখানে তিনি বক্সিং ক্লাব থেকে শুরু করে এবারে মানুষ হয়েছেন। ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కొన్ని నమ్మకాలను ఫాలో అవుతుంటారు. వరుసగా ఆలయాలకు వెళ్లడం, కలిసొచ్చిన చోటే ప్రచారాలు చేయడం ఇలాంటివి ఉంటాయి. అయితే మమతా బెనర్జీ తమ పార్టీ అభ్యర్థుల లిస్టును ప్రకటించిన విషయం గమనిస్తే పాత విషయాలు కొత్తగా తెలిసాయి. విశాలమైన హాల్స్ ఉన్నప్పటికీ కాళీఘాట్లోని ఇంట్లో అచ్చొచ్చిన రూమ్లోనే ప్రెస్ మీట్ పెట్టారు దీది. అది కూడా తనకు అచ్చి వచ్చిన శుక్రవారం రోజునే లిస్ట్ ప్రకటించారు. అంటే లక్కీ రూమ్, లక్కీ డే రెండు కలిసొచ్చేలా ప్లాన్ చేశారు. చాలా మంది రాజకీయ నాయకులకు లక్కీ నెంబర్ ఉంటుంది, ఆ ప్రకారమే వారు వ్యవహారాలు చేస్తుంటారు. 2011-2016 బెంగాల్ ఎన్నికల సందర్భంగా మమత 10x10 సైజ్ ఉన్న ఈ రూమ్ నుంచే పలు కీలక సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించారు. అక్కడ కలిసి రావడం, ఎన్నికల్లో గెలవడంతో అది లక్కీ రూమ్ గా మారిపోయింది. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ లక్కీ రూమ్ కాకుండా పెద్ద హాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో అనుకున్న స్కోర్ సాధించలేకపోయారు. 42 సీట్లలో 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దీంతో ఈ దఫా మళ్లీ చిన్న రూమ్కే షిఫ్ట్ అయ్యారు దీది. బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు 200 సీట్లను గెలుచుకుంటామనే ధీమాతో ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 సీట్లకు 18 సీట్లు గెలుచుకోవడంతో బీజేపీలో ఆ భరోసా ఏర్పడింది. ఎన్నికల వ్యూహరచనలో దిట్టైన అమిత్ షా స్వయంగా బెంగాల్ ఎన్నికలపై ఫుల్గా ఫోకస్ పెట్టారు. 10 పాటు అధికారంలో ఉన్న మమతపై ఉన్న వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకునే వ్యూహాల్లో ఉన్నారు. బీజేపీ పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించడంతో తృణమూల్ కొంత బలహీనపడింది. అయితే ఎమ్మెల్యేలను కొనచ్చుగాని పార్టీని కాదంటూ మమత కౌంటర్లిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, సిపిఎం నేతలను దీది గతంలోనే పార్టీలోకి స్వాగతించడంతో ఆ పార్టీలు డీలా పడ్డాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ శూన్యతను భర్తీ చేయడంలో బీజేపీ ముందుకెళ్తోంది. ఇప్పటికే బెంగాల్లో టీఎంసీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తృణమూల్ సీనియర్ నేత దినేష్ త్రివేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. అవినీతి పార్టీ తృణమూల్ నుంచి అంతా బయటకొస్తున్నారని నడ్డా అన్నారు. పరివారం కోసం కాదని, దేశ ప్రజల కోసం పనిచేయడం ముఖ్యమన్నారు దినేష్ త్రివేది. తన భావజాలంపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మోడీ నాయకత్వంలో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు. బెంగాల్లో హింస, అవినీతి చాలా పెరిగిపోయాయన్నారు దినేష్ త్రివేది. और आप समझ सकते हैं जो हम बार बार कहते थे कि तृणमूल कांग्रेस में भ्रष्टाचार, अवसरवादिता, लोकतंत्र की हत्या, इंस्टीट्यूशंस को का गला घोटना, ये सब कुछ विराजमान है और इसीलिए संवेदनशील, विवेकशील व्यक्तित्व दिनेश त्रिवेदी ने तृणमूल कांग्रेस को धत्ता दे करके भारतीय जनता पार्टी में इन्होंने ज्वाइन किया है। हर एक व्यक्ति पड़ोसी हो, जान पहचान वाला हो, अनजान हो, फोन करके कहता था कि यहाँ तो आपके लोग आते हैं, मारपीट करते हैं, पैसा मांगते हैं। एक स्कूल यदि बनाना हो और स्कूल की दीवार कर दी है, वहां भी चंदा देना पड़ता है और एक नहीं, हर रोज कोई नहीं आते। इतना आतंक, इतनी हिंसा, इतना करप्शन, मतलब बंगाल बंगाल है। आप एक तरफ कल्चर की बात करते हो। రాష్ట్రంలో 70% ఉన్న హిందువులపై బీజేపీ ఫోకస్ చేసింది. గత లోక్సభ ఎన్నికల్లో 40.64% ఓట్లతో 18 స్థానాలను గెలుచుకోగలిగింది. 43.69% ఓట్లు పొందిన తృణమూల్ కన్నా కొంచెమే వెనుకబడింది. ఒక దశలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్లో జరిగిన దాడిని బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ మమతను ఊపిరి పీల్చుకొనివ్వడం లేదు. బెంగాల్లో మొత్తం అసెంబ్లీ సీట్లు 294. గత లోక్సభ ఎన్నికల్లో
125 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీ ఆధిక్యత సాధించింది. మరో 25 సీట్లపై పట్టు సాధిస్తే అధికారంలోకి రావడమే అనే ధీమా పార్టీ నేతల్లో ఏర్పడింది. అందుకే అమిత్ షా నడ్డా నుంచి బీజేపీ నేతలంతా 200 సీట్లు గెలుస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి అంటూ బీజేపీకి తృణమూల నేతలు సవాల్ విసురుతున్నారు. మోడీ చరిష్మా బెంగాల్లో దీదీపై వ్యతిరేకతే తమను గెలిపిస్తుందన్న నమ్మకంతో బీజేపీ నేతలున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ గెలుపొందింది. ఇప్పుడు బెంగాల్లోనూ అదే ప్లాన్ను ఫాలో అవుతోంది.